పవన్ అయితే రాష్ట్రం శ్రీలంక కాదు ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపము ఈ మాట అన్నది సీఎం జగన్ కాదు అరొకర సీట్లలో పోటీ చేసి తేదేపాతో పొత్తు పెట్టుకుని సీఎం కాలేను అని తెలిసి కూడా తనను సీఎంను చేయమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ది నిన్నటి నుంచి ఈ కొత్త రాగం అందుకున్నారు పవన్ కళ్యాణ్ అంటే లోపల ఉన్న అనుమానం బయటకు వచ్చిందన్నమాట సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రతి ఒక్కరూ జగన్కే ఓటేస్తారేమో లేదా చంద్రబాబు పవన్ కాంబో పవర్లోకి వస్తే సంక్షేమ పథకాలు అటకెక్కించేస్తారని జనం భయపడుతున్నారని అర్థమైందేమో అందుకే ఈ సంక్షేమ రాగం అందుకున్నారు పవన్ బాగానే ఉంది ఆ వెంటనే ఓ బాలీవుడ్ పాయింట్ను అందుకున్నారు వైకాపా అభిమాన జనాలు ఆ దానికి మళ్ళీ నువ్వేందుకు పవన్ బాబు ఎలాగో అమలు చేస్తున్నారు కనుక మళ్ళీ జగన్కే ఓటేస్తే సరిపోతుంది కదా అంటూ అటాక్ మొదలుపెట్టారు మరి ఇప్పుడు తెలుగుదేశం జనాలు దాని సామాజిక మీడియా ఏమంటారో ఈ సంక్షేమ పథకాల కారణంగా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అంటూ తెగ ఊదరగొట్టారు కదా తమ పత్రికల్లో తమ ఛానెళ్ళలో అది చాలక వాట్సాప్లో తెగ హడాబడి చేశారు కదా మరి ఇప్పుడే మొహం పెట్టుకొని సంక్షేమ పథకాలు మంచివి వాటిని తాము కూడా అమలు చేస్తాం ఇంకా కావాలంటే మరో రూపాయి ఎక్కువే ఇస్తామని ఎలా చెప్పగలుగుతారు మొత్తానికి జగన్ సంక్షేమ రాజకీయాలు పవన్ కు బాబోరికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది